హాయండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో పుల్ల పుల్లగా తినే కొద్దీ తినాలనిపించే చింతకాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ఈ కర్రీని 10 మినిట్స్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా కనుక మీరు చేసినట్టయితే ఎప్పుడు తినేదానికంటే కూడా ఒక ముద్ద ఎక్కువే తింటారు, అంత బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. మరి కుక్కర్ తీసుకుని ఇందులో 1/2 కప్ చాయ్ పెసరపప్పు వేసుకోండి. కందిపప్పు ఇష్టపడేవారైతే కందిపప్పు అయినా వేసుకోవచ్చు. ఈ పప్పుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇలా కడిగిన తర్వాత ఇందులో మనం ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. మీరు ఏ కప్తో పప్పు తీసుకున్నారో అదే కప్తో 4 కప్స్ వాటర్ వేయండి. ఈ కొలత అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు 4-5 పచ్చిమిరపకాయలు తీసుకుని మధ్యలో కట్ చేసి వేసుకోండి. ఈ కర్రీలో పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అలాగే తగినంత సాల్ట్ వేయండి. ఇప్పుడు ఇందులో మనం చింతకాయ గుజ్జు వేసుకోవాలి. మీ పులుపుకి తగినన్ని చింతకాయలు తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి ఇలా ఒక గిన్నెలో వాటర్ వేసుకుని ఈ విధంగా ఉడికించిన తర్వాత వీటి నుంచి గుజ్జు తీసుకోవాలి. ఈ గుజ్జు పప్పులో వేసుకోవాలి. ఇలా నేను ముందుగానే చింతకాయ గుజ్జు తయారు చేసి పెట్టుకున్నాను. ఇలా తయారు చేసుకున్న ఈ చింత గుజ్జుని చాలా రోజులు స్టోర్ చేసుకోవచ్చు. అంటే చింతకాయలు ఎక్కువగా ఉండేటప్పుడు మీరు స్టోర్ చేసుకుంటే చింతకాయలు దొరకని టైంలో కూడా దీన్ని వాడుకోవచ్చు. ఇది ఎలా తయారు చేయాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే పైన ఐకార్డ్స్లో ఉంటుంది. వీడియో చివర ఎండ్ కార్డ్స్లో కూడా ఉంటుంది. ఎవరైనా కావాలి అనుకునే వాళ్ళు ఒకసారి తప్పకుండా వీడియోని చూడండి. ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న చింతకాయ గుజ్జు వేసుకోవాలి. నేనైతే ఆల్రెడీ ఫ్రీజ్ చేసి పెట్టుకున్న చింతగుజ్జు వేసుకుంటున్నానండి. ఇది మీకు అవైలబుల్ లేనట్టయితే చింతకాయలని ఉడికించుకుని ఆ గుజ్జు ఇందులో వేసుకోండి. ఇలా కనుక చింతకాయ గుజ్జు తయారు చేసుకుని మీరు స్టోర్ చేసుకుంటే పుల్లటి కూరలు తినాలి అనుకున్నప్పుడు ఆ గుజ్జుని వాడుకోవచ్చు. ఈ పప్పులో చింతగుజ్జు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసుకుని కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి పెట్టుకుని మంటను మీడియం హీట్లో పెట్టి 3-4 విజిల్స్ వేయించుకోవాలి. ఇలా కుక్కర్ విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ పోయిన తర్వాత చూద్దాం. చింతకాయ పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు గరిటతో ఒకసారి కలపండి. ఫ్రెండ్స్, మనం ఈ పప్పు ఉడికించుకోవడానికి వాటర్ కొంచెం ఎక్కువగానే వేసుకున్నాము. పప్పు చూడడానికి కొద్దిగా పలచగా ఉన్నా ఇది చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనం తినడానికి బాగుంటుంది. ఇలా తయారు చేసుకున్న ఈ పప్పుకి ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. పప్పు తాలింపు పెట్టుకునేటప్పుడు ఆయిల్ కంటే నేతితో పెట్టుకుంటేనే బాగుంటుంది. నెయ్యి కాస్త కరిగిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలు తీసుకుని కట్ చేసి వేసుకోండి. అలాగే 4-5 వెల్లుల్లి రెమ్మల్ని దంచి వేసుకోండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుని వీటిని బాగా వేగనివ్వాలి. ఇలా ఇది వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న పప్పులో ఈ తాలింపు వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలా బాగా కలపండి. అంతేనండి, పుల్ల పుల్లగా చూస్తేనే నోరూరిపోయే చింతకాయ పప్పు రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది కాస్త చల్లారిన తర్వాత కొంచెం గట్టిగా అయింది. ఇంకా చల్లారితే మరీ గట్టిగా అయిపోతుందండి. అందుకే మనం ఇది ఉడికించుకునేటప్పుడే కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకోవాలి. ఫ్రెండ్స్, చూశారు కదా పుల్ల పుల్లగా ఎంతో రుచిగా ఉండే చింతకాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో. ఇలా కనుక మీరు చేసినట్టయితే ఒక ముద్ద ఎక్కువే తింటారండి, అంత బాగుంటుంది. ఈ విధంగా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.